ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలు నిర్ణయించారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవగా మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ ను, మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది. సభ వాయిదా అనంతరం బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఎస్సీ సమావేశాన్ని వైసీపీ బాయ్కాట్ చేసింది. బీఎస్సీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఉంటుందని, అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరగాలన్నారు. రేపు బడ్జెట్పై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బిల్లులు చర్చలకు అనుగుణంగా కొన్ని రోజు రెండు పూటల అసెంబ్లీ నిర్వహణ ఉంటుందన్నారు. 8 బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని బీఎస్సీలో నిర్ణయించినట్లు అయ్యన్న తెలిపారు.